కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్ష చేసే సోయి ముఖ్యమంత్రి మంత్రులకు లేకపోయిందని విమర్శించారు. రైతాంగాన్ని గాలికి వదిలేశారన్నారు. వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి డబ్బు మూటలు పంపుతున్నారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, జిల్లాల్లో మంత్రులు కరువు మీద సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంతో మాట్లాడి ఆల్మట్టి నుంచి 10 టీఎంసీలు నీరు విడుదల చేయించాలన్నారు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలో తీవ్ర అసంతృప్తి మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నీళ్ళ రూపంలో బయటకు వెళ్ళని, కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. కాలువల నీళ్ళు పోయినాయి, కరెంటు పోయింది, బోర్ల నీళ్ళు పోయినాయి. ఇక కన్నీళ్ళు మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పరిపాలన. కరువు పైన సమీక్షలు లేవు, కానీ ఢిల్లీకి మాత్రం ముడుపుల యాత్రలు జరుగుతున్నాయి. డబ్బుల వసూళ్ళు, ముడుపుల చెల్లింపులపైన ఉన్న సోయి పదవి నిలబెట్టుకోవడానికి, ప్రజలు ఓట్లేస్తే గెలిచినామన్న సోయి లేదు. కనీసం ఒక్కరోజైనా ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ, సంబంధిత శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఎండిపోతున్న పొలాల వైపు కన్నెత్తి చూసిన పాపన పోవడం లేదు. నేను నల్గొండ జిల్లా రైతాంగం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ముఖ్యమంత్రి పెడతాడా, ఇరిగేషన్ శాఖ మంత్రి పెడతాడా సమీక్ష నిర్వహించాలి. ఎండిపోతున్న పొలాలను కాపాడుకోవడానికి ఇవాళ మీ దోస్తు ప్రభుత్వమే మిమ్మల్ని గెలిపేయమని చెప్పి వచ్చి విజ్ఞప్తులు చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రభుత్వం ఏముంది కర్ణాటకలో? ఇవాళ ఆల్మట్టిలో, నారాయణపూర్లో నీళ్లున్నాయి. తిండి ఆ నీళ్ళు, ఒక 10 టీఎంసీల నీళ్ళు అడిగి తీసుకొస్తే ఇవాళ ఎడమ కాలువ కింద ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా పారించుకునే అవకాశం ఉంది రైతాంగానికి.